ఎవడో ఇప్పుడు అంతమందిలోకి వస్తే మేము బ్యాన్ చేసాం కదా. ఒరే మీడియాని బ్యాన్ చేయడం పెట్టరా, రే అడివి అడివి మీడియాని బ్యాన్ చేయడం పెట్టరా. మీడియాలో తప్పు చెప్తున్నా కేసు పెట్టరా, అధికారి నీ చేతిలో ఉంది, పోలీస్ నీ చేతిలో ఉంది, సిఐడి నీ చేతిలో ఉంది. ఒకవేళ మీడియా ఏదైనా తప్పు అబద్ధం చెప్పింది అనుకో కేసు పెట్టరా, అవులే కేసు పెట్టకుండానే జనం ఎక్కువ మంది ఉన్నారు కదా కొడెత్తరా, బ్యాన్ చేశారా కొడెత్తారటండి. అదే ఓనర్లుగానే వస్తే కాలు కాలు కీలి కీలి తిప్పేస్తారటండి. వీడు ఇలా మాట్లాడితే ఆ వైసీపీలో నా గంజాయి బ్యాచ్ మరి ఇక ఎవరైనా కొట్టకుండా ఆలోచిస్తారండి. అంటే ఇక్కడ ఎవడు జనం ఎక్కువ ఉంటే తక్కువ ఉన్న వాళ్ళు కొట్టి పాడదపోతుంది అనమాట. అంతే, ఎవడు బాగుంటాడు వేసి పాడేయడం ఇంకా. రేపు పొద్దున ఒకవేళ ఏటీడీపీ మీటింగ్కో ఎవడో ఈడిగిలాడు వచ్చాడు అనుకోండి, ఎగరేసి ఎగరేసి అనాలన్నమాట, ఇలా మా మీటింగ్ దగ్గరలో కనపడేవాడు నువ్వు అని చెప్పి తెలకైతే ఎగరేసేటి ఎగరేసిండి అయితే ఆడే చెప్తున్నాడు. నేను అన్నమాట కాదు ఇది, ఎక్కువ మంది జనం ఒక పార్టీ వాళ్ళు ఉన్న చోట ఎవడైనా ఒకడిద్దరు కనపడితే కొట్టి పారేయండి అని చెప్తున్నాడు. ఇటు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఇతను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఇలాంటి సైకోగాళ్ళు అయితే మీరు మళ్ళీ వైసీపీకి వేయండి బాబు. ఈ రాష్ట్రం మొత్తం కొన్ని రోజులకి ఇక ఆంధ్రప్రదేశ్ కనపడకుండా పోద్ది. ఏమండి పైగడి దేన్న ఎక్కడ ఏ విషయం గురించి అన్నాడు తెలుసండి? అతనే దొంగ కాదు, రేపిస్ట్ అందుకన్నా కాదు, చంపేసి ఆ శవాన్ని పట్టుకెళ్ళి డోర్ డెలివరీ చేసినోడు కాదు, శిరోమండనాలు చేయించినోడు కాదు, మాస్క్ పెట్టుకోలేదని రోడ్ల మీద దొర్లిని దొరించి కొట్టినోడు కాదు. అతను డ్యూటీ అతను చేస్తాడు అంతే పాప, అతను కుటుంబాన్ని పోషించుకోవడానికి. అమాయకుడు అండి అమాయకుడు. ఆ ఛానల్స్ అన్ని ఎక్కడ మీటింగ్ జరిగి వెళ్తారు వాళ్ళు, వెళ్ళి షూట్ చేస్తున్నారు. అదే ఒకవేళ అక్కడ అతను ఏమైనా తప్పు చేస్తే కేసు పెట్టచ్చు. షూట్ చేస్తుంటే నిన్ను బ్యాన్ చేస్తావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ జరిగే తప్పులన్నీ నువ్వు బయట చూపించేస్తావా అని ఎంత ఘోరం కుట్టారు చూడండి. మనసున్న ఎవరికైనా మనిషి అని ప్రతి ఒక్కరు కూడా బాధపడతారండి. ఏంటో అలా అలా కొట్టకూడదు, ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే కేసు పెడదాం అంతేగాని అంత ఘోరంగా ఒక్కడిని చేసి కొట్టకూడదు. మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొట్టకూడదురా, అది పిరికి పంద చర్య అవుతురా, పిరికి నా కొడకల్లారా. ఎవడన్నా ఒకవేళ తలపాడి కూడా ఉంటే ఒకడు కూడా కొట్టుకుంటే బాగుంటుందా, ఆ రాజేష్ గారు కొడాలని ఇద్దరు కొట్టుకుంటే చూడడానికి చక్కగా ఉంటుందా, రెండు రౌండ్లో తేలిపోతుంది మ్యాటరు అన్నాను. కానీ మేము ఎక్కువ మంది ఉన్నప్పుడు మాకు ఎవడన్నా సింగిల్గా దొరికి కొట్టుపడతాం, అదేం బతుకురా, అది ఒక బతుకు అది ఒక జన్మే కొడాలని కొట్టుకోవాలంటే ఒకవేళ నువ్వు నేను డైరెక్ట్గా నిలబడి కొట్టుకుంటే అబ్బా ఇద్దరు బలబలాలు తెచ్చుకుంటారా, ఇద్దరు ఎవడో ఒకటి మిగులుతాడరా అనుకుంటే అది బాగుంటుంది. అంతేగాని ఎక్కువ మంది ఉంటే ఒకడో ఉన్నవాడు కొడతారా. మరి అలా కొట్టాలంటే మరి సాక్షి వాళ్ళు వస్తున్నారు, సాక్షి వాళ్ళని ఎలా కొట్టాలరా, మరి సాక్షి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఎలా డీల్ చేస్తుందో తెలుసారే, రే గొట్క చెప్పారు అంతే. టీవీ అంటే టీవీ అన్న అంతే, మా రాలేదు ఎన్టీవీ మా మిత్రులు సాక్షి వచ్చాడు, ఎవరబ్బా సాక్షి నమస్కారం సార్ బాగున్నారా, వెరీ గుడ్ సార్. ఎంత ఆహ్లాదకరంగా పలకరించాడు చూసావా, రే గుట్కా మనిషికి నీలాంటి పశువుకి అదే తేడా. మనిషి రూపంలో పశువులు ఉంటాయి కొన్ని, పశువుకి మనిషికి తేడా ఏంటంటే ఇదే. అంతమంది మా వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు అక్కడ, మరి సాక్షి వాడు ఎక్కడైనా కనబడేమో, మనం ఎక్కువ మంది ఉన్నాం దొంగదారు తీసుకుంటేయండి రా అంటే రోడ్ల మీద దొరికించేయండి అనలే బాబు. సాక్షి వచ్చావా, టీవీనే వచ్చిందా, ఎన్టీవీ వచ్చావా, ఆ బ్రదర్ అని చక్కగా నవ్వుతూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఆ వే ఆఫ్ డీలింగ్ చూడరా రే గుట్క, అది మనుషులు చేసే పని. నిజాయితీ పరుడు అయితే ఏ మీడియా వచ్చినా ఏ రిపోర్టర్ వచ్చినా అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తాడు ధైర్యవంతుడు. అంతేగాని పిరికినాడేసలో మీడియా ప్రెస్ మీట్ పెట్టాలనే భయం, ప్రసవం చూస్తే భయం, విలేకరం చూస్తే భయపడే బతుకు, ఇదేం బతుకురా, విలేకరం చూస్తే భయపడతారా అధికార ప్రభుత్వం చిచ్చి, ఇది ఓ జన్మేనా, ఎలా డీల్ చేస్తున్నాడు చూడు. ఈ సాక్షి వచ్చిందా లేదా, టీవీ నైన్ వచ్చిందా లేదా, ఎన్టీవీ వచ్చిందా లేదా, కమ్మని ఏమైనా అడగాలంటే అడగండి. ఒరే నీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఒక్క ప్రశ్న పెట్టుకోండి, ఇలాగా ప్రశ్న ఒక్కడు పెట్టండి చాలు, అసలు మీకు జీలో దమ్ము ఎంత ఉందో తెలిసిపోద్ది. ఒక్క మీటి పెట్టించరా, నోటుకు వచ్చినట్టు బాగటం కాదు, ఏమైనా ఉంటే ప్రశ్న మీటి పెట్టి ఇది చేసాం మేము, ఇది చెప్పాం, ఇది చేసాం, కమాన్ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని మీ బతుక్కి మీ జగన్ రెడ్డి ఒక్క ప్రశ్న మీటి పెట్టాడా ఒక్కటే. అంత భయపడుతూ బతుకు వైనాడు 175వా, మేము ఎక్కువ మంది ఉంటే ఎవడన్నా సింగిల్గా దొరికితే కూడేస్తామంటారా, అదే పని కొడతాను, అదే మా కొడతాను. ఇలా డీల్ చేయాలి, ఇది ప్రజాస్వామ్యం అంటే. ఈ బతుకు మీ బతుకులకి అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు, ఐపీసీలు, సిఆర్పిసీలు, అలా మీ బతుకులకు తెలిసాది. మనం చెప్తుంటే పోలీసులు చేస్తున్నారు కాబట్టి ఏదైనా చేయించుకోవడమే, గతంలో రౌడీలతో చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు ఇక చక్కగా పోలీసులు మంచి ఫిట్గా ఉంటారు, మంచి ఆయుధాలు ఉంటాయి, వాళ్ళ మీద రౌడీల మీద కేసులు అవుతాయి, వీళ్ళ మీద అయితే కేసులు కూడా అవో, కాబట్టి వాళ్ళతో అడ్డమైన పనులు చేయించాలి. నేరస్తుడు చేతికి రాజకీయం వస్తే, అధికారం వస్తే
ఎంత ఘోరంగా ఉంటుందో అనడానికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీయే ఉదాహరణ. ఇంతకు మించి ఉదాహరణ రెఫరెన్స్లు అక్కర్లేదు ఇంకా భవిష్యత్తులో. అయితే మనోడు మాట్లాడే మాటలు మనం ఏం తప్పనుకోకర్లేండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పాత గుర్తుండే ఉంటుంది, మా పార్టీ కార్యాలయం మీద చూసిన బీభత్సం. నుజును జైన కార్లు విరిగిపడ్డ పగలు, ఆవరణ అంతా గాజు పెంకులు, రక్తమోడుతున్న కార్యాలయ సిబ్బంది. ఇది తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో అల్లరిమూకల విధ్వంసకాండ తర్వాత కనిపించిన భీతావహ పరిస్థితి. ఇంత ఘోరంగా ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద పట్టపగలు కర్రలో రాడ్లు ఇచ్చుకుని అక్కడ ఉన్న జనాలందరినీ రక్తాలు వచ్చేలా కొడితే, వాళ్ళు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఎలా స్పందించాలండి? ఇమీడియట్గా దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, దాడి గురైన వాళ్ళందరినీ హాస్పిటల్లో తరలించండి. ఇలాంటి దాడి మళ్ళీ రిపీట్ అయిందంటే చాలా కఠిన చర్యలు తీసుకుంటాం, ఇలాంటివి సంఘ విద్రోహ శక్తుల్ని కాళ్ళ కింద అణిచేస్తాం, కబడ్దార్ అనాలి బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే. జగన్ గారికి బుద్ధి ఉందో లేదో ఇక ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలి, నేనైతే ఏం చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తెలుసండి, రైతులు మీ అందరూ చూపుతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు మీ అందరికి కూడా కనపడతానే ఉంటది, ఒక సెక్షన్ ఆఫ్ యెల్లో మీడియా, ఒక ఈనాడు అయితేనేమి, ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఒక టీవీ ఫైవ్ అయితేనేమి, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తూ ఉన్నారు. వీళ్ళే బూతులు తిడతారు, ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు. బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినారు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిరుగుతారు. కొడాలి నాని మాట్లాడిన లాంటి బూతులు, అంబటి రాంబాబు బూతులు, పేరి నాని బూతులు, రోజమ్మ బూతులు, ఇలాంటి బూతులు టీడీపీలో ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడారండి ఎప్పుడన్నా? చెప్తున్నారు, మళ్ళీ మరమాట అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఎంత గుడ్డిగా అబద్ధం చెప్తున్నారు చూసారా, బూతులు తిడతారట. పట్టాభి గారు ఎవరినో సలహాదారుండి భోజుడికి అంటే, భోజుడికి అనేది అది అసలు బూతనే ఎవరికి తెలియదు, అది బూతు కాదు. కానీ దాన్ని ఎంత సింపతి కన్నా వాడుకుని పోను ఒక మాట అంటే కేసు పెట్టచ్చు, కేసు కూడా పెట్టారు, ఆయన జైలుకి పంపించారు, పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అమాయకులైన వాళ్ళని బుర్రలు బద్దలు కొట్టించారు, అమాయకుల్ని. దాని గురించి ఏం మాట్లాడకుండా సార్ మాత్రం మళ్ళీ బూతులు తిట్టారనేదే పెద్ద నేరం. ఇప్పుడు పార్టీ కార్యాలయం మీద వెళ్ళటం, గేట్లు ధ్వంసం చేయటం, కారులు ధ్వంసం చేయటం, అమాయకులు బుర్రలు బద్దలు కొట్టడం, అదంతా పాసలు పెద్ద నథింగ్ అది. కానీ బూతులు తిట్టడాన్ని హైలైట్ చేసి ఎంత ఎంత బూతులు, ఇలాంటి బూతులు అసలు అయ్యి బాబోయ్ బాబోయ్ యాక్టింగ్ ఓయ్ ఏ యాక్టింగ్ అండి బాబు ఇది. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిట్టారు, దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత ఘోరంగా బుర్రలు బద్దలు కొట్టేస్తూ కాళ్ళు చేతులు ఎరగొడుతూ పట్ట పగల విధ్వంసం సృష్టించిన వాళ్ళట ఆప్యాయతులటండి, అభిమానస్తులట. ఈ బూతులు చూసాట వాళ్ళకి బీపీ వచ్చి అలా చేసే ఆప్యాయస్తులు అభిమానస్తులు అంటే రేపు పొద్దున్న ఎవడన్నా చట్టం చేతులు తీసుకుని ఆలోచిస్తారండి? ఒక ముఖ్యమంత్రి ఇంతలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే అంత ఘోరమైన దాడుల్ని ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తే ఆఫ్టర్ ఆల్ మా గుట్కా నాయనగడు ఎంతండి, ఆయన అలాగే ఎంకరేజ్ చేస్తాడు కదా. ఘోరంగా అమాయకులు పట్టుకుని దారుణంగా బుర్రలు బద్దలు కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొడేస్తుంటే ఆ ఎరగొట్టే రౌడీ మూకంతా ఆ గోండా ఇదం చేసే వాళ్ళందరూ సీఎం గారికి అభిమానస్తులట, ఆప్యాయస్తులటండి. ఎటు పోతుందండి రాష్ట్రం? అసలు మనం మనుషులు అనే విషయాన్ని మనకు గుర్తుందా? రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఎవడైనా తప్పు మారిదాడు మీకు కేసు పెట్టచ్చు అని జైలుకి పంపించవచ్చు, అది వదిలేసి దాడులు చేపించటం, అరాచకాలు చేయించటం, కొట్టించటం. చంద్రబాబు పార్టీ ఆఫీస్ మీద దాడి తగలబెట్టేశారు, గుర్తుందో లేదో, పాండవమ్మ గారి కారుని ఒకటి డైరెక్ట్ గా అద్దాల బదులు కూడా దాడి చేశాడు. అడిగిన ఆయన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, కోడెల శివప్రసాద్ గారిని చెత్త చింపేసి కొట్టారు ఆయన పాపం, నారా చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి రాళ్ళు విసిరేశారు, నారా లోకేష్ గారిని చంపడానికి ఆయన మీద రాళ్ల దాడి, కోడిగుడ్లతో దాడి. ఎక్కడన్నా పాప రైతులు వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ మీద మురుకు నీళ్లు, కాలువలో ఉన్న మురుకు నీళ్లు బాటిల్ వేసి మా భూములు పోయి మా పిల్లల జీవితాలు నాశనం అయిపోయి ఏడుస్తూ వెళ్తున్న ఆ మహిళల మీద మురుకు నీళ్లు వేసేసారు. ఇంత శాడిజం ఎక్కడన్నా వేరే రాష్ట్రంలో ఉందా? లేదు ఈ రాష్ట్రంలో ప్రజల్లో కూడా అన్న శాడిస్టులుగా మార్చేశాడా? అలా ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? అతను 30 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ అతన్ని గెలిపిద్దామా? గెలిపిస్తే ఈ బాధ నీ కుటుంబం నీ ఇంట్లోకి వచ్చింది, నీ ఇంట్లో ఎవడ కూడా పోతాడు, అప్పుడు ఈ 30 రూపాయలు ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసిరాలేవు. ఇప్పటికే జగన్ మందాగి 30,000 మంది చచ్చిపోయారు, ఆఫ్ ద రికార్డ్, దానికి రికార్డు సాక్ష్యాలను ఏముండవు.
లివర్లో పాడైపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఎంత పొట్టలు అయిపోయి పడుకుని ఉన్నారు. దానికి ఏ సాక్ష్యాలు ఆధారాలు ఉండవు. వేల మంది చచ్చిపోతున్నారు. చంపిన వాళ్ళనే చూస్తున్నాం మనం. పలానా వాళ్ళు చంపారు, ఇక దళితుడు చచ్చిపోయాడు, అక్కడ ఆబీసీ చచ్చిపోయాడు, ఏడు చచ్చిపోయాడు అని మనం చనిపోయిన వాళ్ళని చంపబడ్డ వాళ్ళని చూస్తున్నాం. డైరెక్ట్గా మర్డర్ చేయబడ్డ వాళ్ళని, ఇండైరెక్ట్గా మందు తాగి చచ్చిపోతున్న వేల మందిని మనం చూడలే. ఆ కుటుంబాల్లో వాళ్ళు కూడా మా ఆయన తాగి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలు తాగినోడు చావకుండా ఈ 5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు ఎందుకు చచ్చిపోతున్నాడు నాకు తెలియదు. వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వేల మంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు. వేల మంది తాళ్ళు తెగిపోయి విధవరాళ్ళుగా మిగిలిపోతున్నారు. అది తెలిసి పార్టీ తోలతో మళ్ళీ జగనన్నే గెలిపించుకుంటే ఆ కష్టం అంటే మీకు కూడా తెలుస్తుంది. అంతే, పెద్దగా ఏం తేడా ఉండదు. కానీ మీ కుటుంబంలో కూడా వస్తుంది. అదే పరిస్థితి ఉంటారు. దీన్ని లైక్ కామెంట్ షేర్ చేయండి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్ అన్నారు.